ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రోజులేవి. ఇక గిట్టని వారుంటే వారు ఏం చేసినా చెడుగానే ప్రచారం అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో హీరో బాలకృష్ణపై తరచుగా ఇలాంటి చెడు ప్రచారాలే ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన కూడా ఇలాగే బాలయ్యపై చెడు ప్రచారానికి కారణమైంది. బాలకృష్ణ ఇటీవల సెహరి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పోస్టర్ లాంచ్లో బాలకృష్ణ ప్రవర్తనపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు నిర్మిస్తున్న సెహరి ఈవెంట్లో అందరూ చూస్తుండగా బాలకృష్ణ ఫోన్ విసిరి కొట్టడం, అంకుల్ అన్న నిర్మాత జిష్ణు వైపు ఓరగా చూడటం, పోస్టర్ని ఎడమ చేతితో పట్టుకోబోతున్న హీరో చేతిపై చిన్నగా కొట్టడం వంటివి యమా ట్రోల్కి గురయ్యాయి. బాలకృష్ణ ప్రవర్తన మారదా అంటూ సోషల్ మీడియా కూడా గగ్గోలు పెట్టింది. అయితే నిజానికి చూసే యాంగిల్ని బట్టి ఆ సంఘటనలను అర్థం చేసుకోవాలనే వారు కూడా లేకపోలేదు. ఆ సమయానికి ఆ సంఘటనలు ఇబ్బందికరంగా అనిపించినా లోతుగా వెళ్ళి విషయం తెలుసుకుంటే బాలకృష్ణ ఎందుకు అలా చేశారో తెలిసింది. కరెక్ట్గా పోస్టర్ లాంచ్ అయిపోయే సమయంలో ఫోన్ రావటంతో ఎవరో చూసి ఇంపార్టెంట్ కాదని భావించి ఫోన్ను ఎదురుగా ఉన్న అసిస్టెంట్ వైపు విసిరారు. ఇక హీరో పోస్టర్ని ఎడమ చేత్తో పట్టుకోబోతుంటే వద్దని వారించి అలా చేయటం మంచిది కాదు, కుడి చేత్తో పట్టుకోవాలంటూ ఎడమ చేతిని తోశారట. ఇది హీరో హర్ష్ స్వయంగా చెప్పిన మాట. అందుకే చూసే కళ్ళను బట్టి ఏదైనా ఉంటుందని అన్నారు పెద్దలు. విషయం తెలియకుండా తప్పుగా ఆలోచించి తొందరపడి ట్రోల్ చేయటం అంత మంచిది కాదేమో, ఆలోచించండి. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.